ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక వాల్మీకి ఆవాస విద్యార్థులకు ఫిజియోథెరపిస్టుల పక్షాన పళ్ళ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ చదువుకునే విద్యార్థులకు ఆటపాట ఎంత అవసరమని అన్నారు. దీనికోసం ఫిజియోథెరపిస్టులు విద్యార్థులకు క్రీడా పరికరాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. సమాజ అభివృద్ధిలో ప్రభుత్వంతో పాటు వివిధ వ్యవస్థలు వ్యక్తులు సహకరించారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భోగ ప్రవీణ్ మరియు పలువురు ఫిజియోథెరపిస్టులు పాల్గొన్నారు. ఫిజియోథెరపీ దినోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం మేము జైత్యాల ఫిజియోథెరపిస్టులు అందరం కలిసి మీ దగ్గరకు వస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా మొన్న సండే రోజు మన సెప్టెంబర్ 8 రోజు జరిగింది ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం. మీ దగ్గర రావడానికి మలేషియన్ గారు ఫోన్ చేస్తే సార్ రెగ్యులర్గా వస్తారు కానీ పిల్లలకు మీ తరపున ఏమైనా చేయండి అని అడిగారు మమ్మల్ని. సో మేము ఫిజియోథెరపిస్టులం ఎక్కువ శాతం ఆటలకు సంబంధించిన వ్యాయామాలు కానీ ఎక్సర్సైజ్ కానీ దానికి ట్రీట్మెంట్ కానీ రెగ్యులర్గా ఫిజియోథెరపీ అంటే వ్యాయామం సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. సో మా ఫీల్డ్కి తగ్గట్టు మీకు అవసరం ఉండే మీకు ఆడుకోవడానికి ఆటలు ఉన్నాయని ఇక్కడ అదే మలేషియన్కి అదే చెప్పారు సార్ కొన్ని గేమ్స్ ఆడుకోవడానికి కావాలి అంటే మీరు ఆడుకోవడానికి క్రికెట్ కానీ షటిల్ బ్యాట్లు కాక్స్ అలాగే వాలీబాల్ దానికి సంబంధించిన నెట్ వాలీబాల్ నెట్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాగే ఫిజియోథెరపీని అనుక్షణం మొట్టమొదట మేము జైత్యాలో స్టార్ట్ చేసేటప్పుడు నేను కానీ అశోక్ అని స్టార్ట్ చేసేటప్పుడు సంజయ్ సార్ ఐఎంఏ ప్రెసిడెంట్ గారు ఉండే సార్ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగాం సార్ ఎట్లుంటుంది జైత్యాలో స్టార్ట్ చేస్తే అని అడిగినప్పుడు బాగుంటుంది మీ పైన అప్కమింగ్ డెవలప్ అయ్యే దాంట్లో మన జైత్యాలు ఒకటి కంపల్సరీ మీలాంటి వాళ్ళు రావాలి ఇక్కడికని మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేసిన సంజయ్ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మా జైత్యాల పట్టణ ప్రాంత ప్రజలు పేషెంట్లు జైత్యాల డాక్టర్లు అయినా సరే అనక్షరం మమ్మల్ని సహకరిస్తున్నందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంకా ముందరికి వెళ్ళాలి అని మమ్మల్ని నడిపిస్తున్నందుకు చాలా కృతజ్ఞత. ఒక 10 నిమిషాలు ముందు కాల్ చేశారు ఇట్లా ఉంది పిల్లలకి ఇద్దామంటే డెఫినెట్గా నేను వస్తాను అని అంత బిజీ షెడ్యూల్లో ఉండి మార్నింగే సర్జరీ చేసి వచ్చారు సార్. ఇప్పుడు సార్ ధన్యవాదాలు సార్ వచ్చినందుకు. అలా ఇక్కడ మీరు చేసిన సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారికి ధన్యవాదాలు అండ్ నా తోటి ఫిజియోథెరపిస్టులు జైత్యా సంబంధించిన తోటి ఫిజియోథెరపిస్టులు అందరికీ ధన్యవాదాలు. మమ్మల్ని అన్ని వేళలా ఇలాగే సహకరిస్తూ మీ కోఆపరేషన్ మాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని జైత్యాల ప్రాంత ప్రజలకి మా డాక్టర్లకి అండ్ వాల్మీకి ఆవాసం పిల్లలకి తెలియజేస్తున్నాం. అండ్ వాల్మీకి ఆవాసం పిల్లలకి గత 3 సంవత్సరాలుగా వాళ్ళ ఫిజియోథెరపీ పరంగా కానీ ఆటల వల్ల ఏమైనా గాయాలైనా సరే నేను కానీ మా అశోక్ సార్ కానీ కంప్లీట్గా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇక ముందు కూడా ఎప్పటికీ ఏ అవసరం ఉన్నా సరే మేము ముందుంటాం, మీకోసం ఏమైనా చేయడానికి కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాకు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పురస్కరించుకొని ఈ ఆదివారం నాడు వాల్మీకి ఆవాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆట వస్తువుల పంపిణీ, అదేవిధంగా మీరందరూ బాగా ఆరోగ్యంగా ఉండాలని దృష్టితోటి పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఫిజియోథెరపిస్ట్ వాల్మీకి ఆవాస విద్యార్థులంగానే చాలా క్రమశిక్షణకు మారిపోయారు. బాగా యోగా చేస్తూ ఉంటారు, మంచి భోజనం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా ఆరోగ్యంగా ఉండాలి. దాంతోపాటు చదువుకునే పిల్లలకు ఆట పాట కూడా అవసరం. ఒకటి ఆట వీటి వల్ల మనసుకు కూడా ఆహ్లాదం ఉంటుంది, శారీరకు కూడా దృఢత్వం పెరుగుతుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన జైత్యాల ఫిజియోథెరపిస్ట్ ప్రవీణ్ అశోక్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్రికెట్ బ్యాట్ షటిల్ బ్యాట్లు ఇవన్నీ వాలీబాల్ నెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకుని మీరు మంచి ప్లేయర్స్గా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తూ మరి మన బీద దేశంలో సేవ చేయడం అనేది అందరి సామాజిక బాధ్యత, ఏ ఒక్కరో చేస్తే కాదు. దాంట్లో భాగంగా ఎన్నో సామాజిక సంస్థలు స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వానికి చేయూతనిస్తున్నాయి.
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఇప్పటికే బీద విద్యార్థులకు మంచిగా సన్న బియ్యం పెట్టడం, కరెంటు మంచిగా ఉంచడం, అదేవిధంగా మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూళ్లకు కాంపౌండ్ లేకుండా కాంపౌండ్లు పెట్టేయడం, ఇలా స్కూళ్ళ పైన కూడా విద్య పైన ముఖ్యంగా బీద విద్యార్థుల కోసం ఎన్నో కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ఎంపీ కవితక్క గారు కూడా ప్రభుత్వ పాఠశాలల గురించి ఒక 50 లక్షలు ఈ మధ్యన మళ్ళీ స్పెషల్గా శాంక్షన్ చేయించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వేరే కంపెనీల నుంచి. మరి అదొక్కటే చాలకుండా ఇలాంటి వాల్మీకి ఆవాసాలు లాంటి స్వచ్ఛంద సంస్థలు, సేవా భారతి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు కూడా దాంతోపాటు ఎంతోమంది దాతల సహకారం అవసరం ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసేందుకు మా తమ్ముళ్ళు రవీను, అశోక్, రవికిరణ్, అదేవిధంగా చెల్లె శిరీషను అభినందిస్తూ మిమ్మల్ని మంచిగా చూసుకుంటున్న ఈ వాల్మీకి ఆవాస బాధ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వాల్మీకి ఆవాసానికి గత 20 సంవత్సరాల నుంచి కూడా నా వంతుగా నిలవెల సహకారం అందిస్తున్నా, ఆ సహకారం కూడా ఎప్పటికీ ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. Thank you.